హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ పర్షు. తెలుగులో వచ్చిన ఒక క్రేజీ కల్ట్ వెబ్ సిరీస్ కొత్త పోరాడు. దానికి డైరెక్టర్ అండ్ యాక్టర్ మనోడే అన్వేష్ మైకెల్. మమ్మ నమస్తే. నమస్తే పర్షు. ఏంత మంచేనా? అంత నిమ్మలం. అంటే మొత్తం వీళ్ళు తెలంగాణ వాళ్ళు కాబట్టి తీసుకున్నావా మమ్మ? అంటే దీనికి అంటే నాకేమున్నాయంటే బేసిక్గా ఇప్పుడు కొన్ని మలయాళ సినిమాలు, తమిళ సినిమాలు, బెంగాలీ సినిమాలు, ఈ సినిమాలు కొన్ని క్రేజీ మరాఠీ సినిమాలు క్రేజీ ఉంటాయి. వాళ్ళ రీజన్ నుంచి వచ్చిన సినిమాలు మస్తు ఉంటాయి. అవి వాళ్ళ ప్రాంతం కనిపిస్తుంటుంది, వాళ్ళ యాస కనిపిస్తుంటుంది, వాళ్ళ భాష, వాళ్ళ కట్టుబొట్టు విధానం కనిపిస్తుంటుంది. అట్లా మన దగ్గర కూడా మన దగ్గర అంత రెఫరెన్స్ లేదు చెప్పుకోనికి. ఏవో కొన్ని సినిమాలు ఉన్నాయి ఇట్లా నామక వస్తు వచ్చిపోయిన సినిమాలు. నాకేముండే నాకు ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ అయింది. నేను ఇంకా ఇంక నేను తిరిగిన ఈ బ్యాచ్తోనే ఇంకా నేను ఇంకా ఇట్లా ఇట్లా అయిపోయాను. నీ అమ్మ కల్ట్ తీయాలి అంటే కల్ట్ అంటే కల్ట్ అనేది నాకు తెలియదు, కల్ట్ అనేది నాకు అర్థం తెలియదు. కానీ తీయాలి ఒకటి ఒకటి ప్రాపర్ రీజన్ ఫిలిం తీయాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి కొత్త పోరాడు మీద అంత గ్రిప్ చేసి రాసిన అనమాట. సో అందరు తెలంగాణ అంటే మోస్ట్లీ అందరు తెలంగాణ వాళ్ళే. తన్మయ్ ఒక క్యారెక్టర్ ఒకటి, మలయాళి అంటే తెలుగు అమ్మాయి. సో మోస్ట్లీ ఉన్న క్యాస్టింగ్ అంతా నాకు తెలుగులతోనే తీసుకుందాం అని అన్నట్టు. ఎందుకంటే ఒక్క తెలుగు స్ట్రైట్ ఫిలిం ఒకటి రావాలి రీజన్ నుంచి, తెలంగాణ నుంచి ఒక చిత్రం రావాలి అని నాకు స్ట్రాంగ్ ఉండే. అంటే నేను ఇప్పుడు మళ్ళీ నేనేం జడ్జ్ చేస్తాను తెలుగు తెలుగు తెలంగాణ తెలుగు సినిమాలు తెలంగాణ సినిమాలు జడ్జ్ చేస్తలేను. రీజన్ నుంచి ఒక సినిమా రావాలి, అది తీయాలి, అది నేనే ఉండాలనిపించింది, అట్లా తీసేసిన. అంటే ఇప్పుడు కంప్లీట్ కొత్త వాళ్ళతో పోయినావు కదా, అంటే నీకు అనుకుంటాం మనం లోపల ఆడిషన్ చేసింది వేరే ఉంటుంది, సెట్ పైన వేరే ఉంటుంది. అసలు ఎట్లా అది వాళ్ళు ఇంత భయపడినట్లేదు, అంత ఎనర్జీ ఎట్లా ఇచ్చినావు నువ్వు? అంటే నువ్వు చేయించుకున్నావా లేకపోతే బేసిక్గా వాళ్ళకి? బేసిక్ ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్గా నాకేముంటుంది, కొత్త డైరెక్టర్గా ఏముంటుంది, నన్ను నా మీద ఎప్పటికీ ఐస్ ఉంటాయి. ప్రొడక్షన్ నుంచి కానీ లేకుంటే ఎగ్జిక్యూటివ్ అంటే ఉన్న టీం దగ్గర నుంచి కూడా నా మీద ఎప్పటికీ కళ్ళు ఉంటాయి. నా మీద వీడు ఇట్లా వేస్తుంది, ఇట్లా వేస్తుంది, ఇట్లా వేస్తుందని. సో మళ్ళీ నేనే మెయిన్ లీడు, నేనే డైరెక్టర్ అయిపోయేసరికి ఇంకా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీ నాకు నా ధైర్యం ఏంటంటే నా టీం, నా బలం ఏంటంటే నా టీం, నా డీపీ, నా ఎడిటర్, నా మ్యూజిక్ డైరెక్టర్, నాకు సెట్లు నా యాక్టర్స్, నా క్రూ, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు నాకు బలమే. పోదామా అంటే పోదాం, ఏద్దామా అంటే అందరూ ఇట్లా ఉన్నారు అతను ఫైర్లా. సో ఇది పక్కన పెడితే యాక్టర్స్ దగ్గరకు వచ్చేసరికి యాక్టర్స్ సార్ వాళ్ళకి తెలుసు నువ్వు క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి లేకపోతే నువ్వు ఎంత ఫీడ్ చేస్తూ వాళ్ళంతా స్ట్రాంగ్ అవుతారు. స్క్రిప్ట్ పేపర్ ఇచ్చి చదువుకొని దీంట్లో తాతాతీతు ఉన్న చదువుకో తాతాతీతు అని చెప్తే అదే చెప్తారు వాడు, అంతకు మించి ఏం చెప్పాడు. నువ్వు ఏమనుకుంటున్నావు, నేను డైరెక్టర్ నేను ఏమనుకుంటున్నా, నీ ఫిల్మ్ మేకర్ నేను దీంట్లో అర్థం ఏమున్నది, నేను ఏం చెప్దాం అనుకుంటున్నా, దీంట్లో ఎమోషన్ ఏమున్నది, ఈ ఎమోషన్ యాక్టర్గా నీకు ఎట్లా కన్వే చేయాలి, నీకు ఇవన్నీ చెప్పేసిన అంటే నువ్వు చింపేస్తావు యాక్టర్గా. అది కమింగ్ టు టెక్నికల్, అసలు ఎడిటర్ గురించి నువ్వు చెప్పాలి భయ్. అంటే రోహిత్ అన్న గురించి నాకు కూడా తెలుసు, చాలామంది తెలియదు. అసలు కొత్త కట్ ఇట్లాంటి ఎడిట్ కట్ నాకు తెలిసి ఏ వెబ్ సిరీస్ అంటే చూడలేదు. అంటే అదొక డిఫరెంట్ స్టైల్ అయినది. సో దాని గురించి ఒకటి చెప్పు. సో కొత్తలతో అంటే కొత్తలతో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు కొత్తళ్ళు పాత్రలు ఇప్పుడున్న స్టార్లు అందరూ అప్పుడు కొత్తలే, ఫస్ట్ సినిమాలు తీసిన వాళ్ళే, అందరు కొత్త పోరగాళ్ళే అప్పుడు. సో ఏం లేదు, ఫరాకేం ఉండదు. నమ్మాలి అంతే, టెక్నీషియన్ నమ్మాలి, నువ్వు ఆర్టిస్ట్ని నమ్మాలి, అది వస్తే అవుట్పుట్ అంతే. సో కొత్త పోరాడు ఫస్ట్ నేను సజెస్ట్ చేసినప్పుడు అవంతర్యని సజెస్ట్ చేసిన, రోహిత్ని సజెస్ట్ చేస్తే రోహిత్ అప్పుడు సినిమాలు ఏం చేసలేడు. సో లేదు ఆల్రెడీ సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో పోదాం టౌన్లో అని చెప్పేసి కొంచెం డిస్కషన్స్ అయితే లేదు ఇది వర్కౌట్ కాదు. నాకు తెలుసు నేను రోహిత్ని పండిస్తున్న, నిరుద్యోగ నటులు అనేది ఒక మ్యాజిక్. నేను నిరుద్యోగ నటులు చూసిన తర్వాత నేను ఎడిట్ రోహిత్తోనే పోవాలని డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే నిరుద్యోగ నటులు ఒక సీన్ స్టార్ట్ కాగానే సీన్ మధ్యలోకి రాగానే ఇంకో సీన్ స్టార్ట్ అవుతుంటుంది, అంత ఆఫ్ బీట్ నడుస్తుంటుంది ఎడిటింగ్ మ్యూజిక్ అంత క్రేజీగా. సో నాకు రోహిత్తోనే చేద్దామని ఉండే. అది లేటర్ సరే ప్రొడక్షన్ ఏంది కొంచెం ఫోర్స్ మీద వేరే ఎడిటర్కి ఇచ్చేసినాము. కొన్ని ఎపిసోడ్స్ అయిపోయినాయి, 8 ఎపిసోడ్లు అయిపోయినాయి, నేను అనుకునే వస్తలేదు చెప్పేసిన, నేను అనుకునే వస్తలేదు ఇట్లయితే వర్కౌట్ కాదు, వేస్ట్ ఇది, నేను చేసి వేస్ట్ అయింది, నేను పెట్టిన అంటే ఎఫర్ట్, మీ అందరం పెట్టిన ఎఫర్ట్ ఇట్లా పోతుంది. అట్లనే ఆ ఇంటర్ చెడ్డోడు కాదు, నేను అనుకున్న స్టైల్ వస్తలేదు, నేను నాకు సెట్ అవుతుంది, నా మీటర్కి సెట్ అవుతలేదు. సో దెన్ అగైన్ మళ్ళీ రోహిత్కి పిలిచి రోహిత్కి ఇచ్చినాం. రోహిత్కి ఇస్తే రోహిత్ ఒక 7 మినిట్స్ కట్ చేసిండు. 7 మినిట్స్ చూసిన తర్వాత అసలు వేరే లెవెల్, వేరే హై నడిచింది ఒకటి. సో అట్లా దెన్ ప్రొడక్షన్ అవుతుందో వాళ్ళు వెంటనే రోహిత్ ఫస్ట్ ఎపిసోడ్ కట్ చేయమని చెప్పి ఇంకా మనం ఆహాలతో మాట్లాడదామని చెప్పేసి అన్నారు. రోహిత్ ఫస్ట్ ఎపిసోడ్ కట్ చేసిన తర్వాత ఆహాకు పంపిస్తే అల్లూరి దగ్గర చూసి తెల్లారి పిలిపించారు. తెల్లారి నన్ను రోహిత్ని పిలిపించేసి నాకు ఇది అర్థమవుతుంది, ఇది మ్యాడ్ కట్ ఇది,
ఒకసారి నాకు చెప్తా రోహిత్ అని చెప్పేశాడు. నేను రోహిత్ ఎక్స్ప్లెయిన్ చేసిండు, సార్ ఇది ఇది ఇట్లా ఇట్లా వస్తుంటుంది. నేను అప్పుడు రాసుకున్న స్క్రిప్ట్కి ఈ ఎడిట్లో కొంచెం ఎడిట్ టేబుల్ మీదకి వచ్చినాక చాలా చేంజెస్ జరుగుతుంది. సో నేను అనుకున్న షార్ట్స్ కొన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు, అక్కడ టైం లేక కొన్ని వదిలేసినాము. దాని అన్నింటినీ కాపాడే ఎవడు అంటే ఎడిటరే. సెట్లో ఫస్ట్ డైరెక్టర్ ఎడిటర్ అయితే, సినిమాకి ఫస్ట్ డైరెక్టర్ అయితే సెకండ్ డైరెక్టర్ ఎడిటర్. సో రోహిత్ ఫస్ట్ ఎపిసోడ్ మ్యాజిక్ తర్వాత రోహిత్కి ప్రాజెక్ట్ వచ్చేసి రోహిత్ ఇంకా చింపి పడేసింది. ప్రతి అంటే రోహిత్ 2 గంటలకు మెసేజ్ చేసింది నాకు, రాత్రి 3 గంటలకు మెసేజ్ చేసింది ఎడిటింగ్ చేసుకుంటా. అన్వేషి ఏం షార్ట్ మన ఇది, ఏం యాక్టింగ్ మన ఇది, అసలు మీకు తెలిసిందో లేదో అని మీరు ఎపిక్ తీసుకున్నారని చెప్పేసి రాత్రి రోహిత్ మెసేజ్ చేసింది నాకు 2-3 గంటలకు. ఇట్లా చేసుకుంటా ఎడిట్ చేసుకుంటా అంత అంటే అంత లవ్ చేసింది రోహిత్ ప్రాజెక్ట్. అంటే మేము ఎంత లవ్ చేసినామో రోహిత్ కూడా అంత లవ్ చేసినా, అందుకే అంత అవుట్పుట్ వచ్చింది. ఇంకోటి ఏంది, ఆయన నార్మల్గా అంత బాగుంది కాబట్టి చేస్తాడు, లేకపోతే అసలు చెయ్యడు. ఏదో నేను వచ్చి సినిమా చెయ్యను అంటే నేను చెయ్యడు అది. అంటే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నాకు అదేవరకు తెలుసు నేను ఎవరితో డిస్కషన్ చేస్తున్నా అంటే రోహిత్తో, శశితో ఎక్కువ డిస్కషన్ చేసేది, స్మరణ్తో డిస్కషన్ చేసేది. స్మరణ్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ ఉండే, ప్రసన్న ముజాయిద్, ముజాయిద్ ప్రసన్న ఇద్దరు నా కోరేటర్లు. ఇన్సల్ స్టేజ్ నుంచి కూడా నాకు నాతో రైటింగ్ ఉన్నారనమాట. సో మళ్ళీ నాకు ప్రసన్న ఏడిగా పనిచేసింది, ముజాయిద్ నాకు ఫస్ట్ ఏడిగా పనిచేసిండు. సో ఇదంతా ఏంటంటే టీమ్. ఇంకా అంటే నువ్వు ఎంత లవ్ చేస్తే ప్రోడక్ట్ అంత అవుట్పుట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సౌండ్, అసలు అది సింగ్ సౌండ్ చేసినావమ్మ? సింగ్ సౌండ్ 80% సింగ్ సౌండ్ నడిచింది. హైదరాబాద్లో మౌనా మార్కెట్ పోర్షన్, కొన్ని ఏరియాస్ ఏమి ఉన్నాయో అక్కడ సింగ్ సౌండ్ చేయలేకపోయినాం. ఇంకా విలేజ్ ఆ బ్యాక్డ్రాప్ మొత్తం సింగ్ సౌండ్ కదా, మొత్తం సింగ్ సౌండ్. సింగ్ సౌండ్ అయితే సింగ్ సౌండ్ విషయంలో కూడా డిస్కషన్ ఏమి వచ్చిందంటే మన తెలుగు సినిమాలలో సింగ్ సౌండ్ ఎక్కువ వాడరు, కొంచెం భయం. ఎందుకంటే సౌండ్ అంతా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది, లొకేషన్స్ సెట్ కావు, ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. కొత్త పౌరుడు పిచ్చింగ్ చేసినప్పుడు కూడా సింక్ సౌండ్ ప్రాబ్లమే వచ్చింది. కొంచెం సౌండ్ సింక్ సౌండ్ వద్దు, దీనివల్ల ఎఫెక్ట్ పోతుందేమో అని. లేదు సింక్ సౌండ్ ఉండాలని, నేను సింక్ సౌండ్ ఉంటేనే చేస్తాను నేను. సింక్ సౌండ్ గురించి ఏంది ఏంది అని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవడము, రీసెర్చ్ చేయడము ఇదంతా కూడా జరిగింది అన్నట్టు. ఇంకా లాస్ట్ ఫైనల్గా సింగ్ సౌండ్ ఓకే చేసిర్రు. చేసిన తర్వాత మ్యాజిక్ తెలిసింది వాళ్ళకి, బేసిక్గా సౌండ్ మ్యాజిక్ ఏంది, సౌండ్ డిజైన్, లైవ్ లొకేషన్లో సౌండ్ ఎట్లా వస్తుంటుంది ఏందనేది. ఎవరు నాగార్జున అన్న సింగ్ సౌండ్ చేసింది? సింగ్ సౌండ్ లైవ్ లొకేషన్ రికార్డింగ్స్లో వచ్చేసి చెన్నై మలయాళీస్ నుంచి వచ్చిళ్ళు, మలయాళీస్ వచ్చిళ్ళు. ఇక్కడ పోస్ట్ నాగార్జున చేసి, నాగార్జున తలపలి, నాగార్జున పోస్ట్ చేసిండు. నెక్స్ట్ మనకి మ్యూజిక్ సోల్ మామ. అసలు కొత్త పోరడు సిరీస్కి అసలు ఎపిక్. స్మరణ్ భాయ్ అయితే అసలు సూపర్. ఎట్లా అసలు నువ్వు ఏమన్నా ఇచ్చినావా మొత్తం ఆయన? నేను ఇక లేదు, నేను ఇవ్వడం అంటే ఫస్ట్ టైం నేను కథ నరేట్ చేసింది స్మరణ్కి. ఫుల్ లెంత్ కథ నరేట్ చేసింది స్మరణ్కి. స్మరణ్ శశిజీ అని నా కో డైరెక్టర్ ఉన్నాడు. శశిజీ అప్పటికి నాకు ఫ్రెండ్ కాదు, అంటే ఫ్రెండ్ పరిచయం. సో స్మరణ్ దగ్గర శశిజీ ఉన్నాడు. నేను స్మరణ్ దగ్గర వెళ్ళి నరేట్ చేసేటప్పుడు శశిజీ కూడా కథ విన్నాడు అనమాట. సో ఫస్ట్ టైం వాళ్ళ దగ్గర నరేట్ చేసిన. అప్పుడు లేటర్ ఏమైంది, నేను ఇంకా ఫుల్గా వర్కౌట్ చేసిన దాని మీద, ఇంకా రాయడం పాట రాసిన ఒకటి, ఇది నోట్లో బీడీలు పెట్టండి అది రాసిన. అది రాసిన తర్వాత అది వచ్చింది. అంటే మేము ఇంకా నేను అప్పటి వరకు ఎక్కువ అఫీషియల్గా పనిచేయలేదు కదా ఎవరితో. నేను ఏమన్నా కూడా దూరం నుంచి చూడడమే, ఇది నా నీ అమ్మ, ఇది నా పాట, మళ్ళీ నేను రాసిన పాట బయటకు వచ్చింది పాట. సో అదొక ఎగ్జైట్మెంటు. దాని తర్వాత ఆ పాట అయిపోగానే ఐతవ హీరో పాట రాసిన. వీడు హీరో అవుతారు కాబట్టి, కావాలి కాబట్టి ఐతవ హీరో అది రాసిన. అది రాసిన తర్వాత ఆ పాట బయటకు వచ్చి మళ్ళీ ఎగ్జైట్మెంట్. సో ఫుల్ ఎంజాయ్ చేసేది, ఇంకా ట్రిప్పే ట్రిప్. స్మరణ్కి ఏంటంటే, స్మరణ్ ఎందుకు చూజ్ చేసుకున్నాం అంటే బేసిక్గా స్మరణ్తో ఆల్రెడీ రోహిత్ చేసి పనిచేసినారు. నేను రోహిత్తో ఇట్లా చెప్పినప్పుడు ఇట్లా అనుకుంటానన్న, ఏం చేద్దామంటే నువ్వు స్మరణ్కి వెళ్ళు, స్మరణ్కి చెప్పు, స్మరణ్ మన దానికి పనిచేసింది. స్మరణ్ అన్న వివేక్ సాగర్ వల్ల బ్యాచ్ వివేక్ సాగర్ స్మరణ్ ఒకటి, ఇక అందుకే అట్లా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్మరణ్ అట్లా చూస్ చేసుకున్న తర్వాత ఇంకా స్మరణ్ ఫుల్ కథ అనేది ఎగ్జైట్ అయిపోయింది. బ్రో ఇది లోకల్ బ్రో, ఇది దీన్ని ఇంకా లోకల్ చేయాలి బ్రో ఇది అని చెప్పేసి అట్లా స్మరణ్ వచ్చేసింది అన్నమాట. బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, అసలు నేను ఇప్పుడప్పుడు సాంగ్స్ విన్నప్పుడు అప్పుడప్పుడు షాక్ అవుతుంటాను, నేను ఇంత మంచి ఆల్బమ్ తీసినా బయటికి, మనం ఇంత మంచి పాటలు వచ్చినాయా, మన పాటలు ఉన్నాయా, ఇది నా సినిమా ఇట్లా అనిస్తున్నాయి నాకు. అరే నిజంగా అసలు సాంగ్స్ అయితే క్రేజీ. నేను రోజుకి ఒక్కసారి వింటామమ్మ మొత్తం. నీకు ఆ ఫస్ట్ విన్నప్పుడే నీకు ఒక మెసేజ్ పెట్టినామమ్మ, ట్రాక్స్ నాకు పంపి. అప్పటికి ఇంకా నువ్వు రిలీజ్ చేయలే మస్తు అనిపించి. ఇంకా అసలు మీరే యాక్టర్స్ కూడా సాంగ్స్ రాసారు కదా? నేను 2 పాటలు రాసిన, జగదీష్ ప్రతాప్ భండారి 2-3 పాటలు రాసిండు, నిక్లెస్ ఇంకోజు
ఆటో ఆటోజాని క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆటోజాని మరొకటి రాసిండు, క్యాంప్ చేసి మరొకటి రాసిండు. సాయోగి సాయోగి ముసాఫిర్ అనే సాంగ్ రాసి, నాకు ఫేవరెట్ ముసాఫిర్ ఉర్దూ సాంగ్ అది. సో క్రేజీ క్రేజీ పాటలు వచ్చేసినాయి ఇట్లా బయటకు. అందరు మనల్లే వాళ్ళందరూ ఏంది ప్రొఫెషనల్ లిరిసిస్టులు కాదు, వాళ్ళందరూ లిరికిస్టులు బేసిక్గా, మేము అందరూ లిరికిస్టులం. సో అట్లా వచ్చే పాటలు బయటికి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి వీలుంటే ఆహాలో, ఆహా యాప్లో కొత్త పొరవుడు ఉంది. సో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు 10 ఎపిసోడ్స్ ఆఫ్ వెబ్ సిరీస్ ఇది. మీకు నిమ్మలంగా ఉన్నప్పుడు చూడండి, మంచిగా చూసి నలుగురు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అది గైస్, దిస్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బైరోపిల్ అంటే, బైరోపిల్ అంటే వాళ్ళే మొగల్లాగా చీరలు కట్టుకోవడము. మీకు ఒక సంగతి, నా ఫ్రెండ్ అండి, ఆ అబ్బాయి షాప్ కటింగ్ షాప్ చేస్తాడు, నా ఫ్రెండ్ అబ్బాయి. ఆ అబ్బాయి ఒక ఒక జోక్ సంగతి చెప్పాడండి, నాకు పిచ్చ నవ్వు వస్తుంది. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, ట్రాన్స్జెండర్ అంటే చాలా గౌరవం అన్నమాట, డిప్రెషన్. వాళ్ళ ఆయన హెల్త్ బాగాలేదని డిప్రెషన్లో ఉన్నాడు, ఒక పక్కన లవ్ ఫెయిలియర్లో అనమాట. ఒక 8 సంవత్సరాల కిందట చరిత్ర ఇది. సో ట్రాన్స్ అంటే మా ఊర్లో అందరికీ తెలుసు అబ్బాయికి. సరేలే అని ఎక్కడికో వెళ్తున్నాడు అబ్బాయి ట్రైన్లో. వాళ్ళను అప్పుడు అబ్బాయి జోబులో 30,000 మొబైల్.